స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అనేక సార్లు అందరు కూడా ఓట్లేసినారు. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఒక సింగరేణి కార్మికుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ సందర్భం, మరి మన ఓసీపీ 4లో మీతో పాటు కార్మికుడిగా విధులు నిర్వహించినటువంటి మన కొప్పుల ఈశ్వరన్న పోటీ చేస్తున్నటువంటి సందర్భం. అందుకోసమే ఈ యొక్క ఎన్నికల సందర్భాన్ని మనము మన సమస్యలను రేపు పార్లమెంటులో గలమెత్తి మన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేటువంటి ఈశ్వరన్నను ఆనాడు ఉద్యమాలలో కూడా సింగరేణి కార్మికుల కోసం 5వ వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసినటువంటి కార్మిక నాయకుడు ఈశ్వరన్న, రేపు రాబోయే కాలంలో కార్మికులకు ఏ సమస్య ఉన్నా రేపు పార్లమెంటులో రేపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి కొట్లాడి మీకు మీ హక్కులను కాపాడేటువంటి విధంగా కృషి చేసేటువంటి ఈశ్వరన్నను ఒక కార్మికుడిగా మీతో పాటు ఉన్నటువంటి ఒక సోదరునిగా రేపు ఎన్నికలలో పార్లమెంటుకు పంపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మీకు అందరు కూడా కలవడానికి రావడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఈశ్వరన్న గారు అందరికీ నమస్కారం. కార్మిక సోదరులందరికీ నమస్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా కార్మిక సోదరులని మాతామిత్రులందరినీ కూడా కలుసుకుంటున్న సమయంలో ఈ ఓసీపై కార్మిక సోదరులను కూడా ఈరోజు కలుసుకోవడానికి రావడం జరిగింది.
మీరందరూ కూడా ఈ మాత్రం సమయం ఇచ్చి నేను చెప్పేటువంటి రెండు మాటలు విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామంది నాతో పనిచేసినటువంటి మా సోదరులు ఉన్నారు. సరే, ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా ఎన్నికైపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఎంపీగా ఎవరికో వరకు ఓట్లు వేయవలసిందే మనం. కానీ ఒక కార్మికునిగా 26 సంవత్సరాలు పనిచేసినటువంటి, కార్మిక సమస్యలు తెలిసినటువంటి వాడిగా, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చదువుకొని ఇక్కడి నుంచే మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు చాలా గుర్తున్నది. ఇదే పాయింట్ లైన్ మైండ్ మీద మొట్టమొదటి ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ అమ్మవారి గుడిలో పూజ చేసుకున్నప్పుడు అన్న లక్ష్మీరాజం ఇక్కడనే పనిచేస్తుండే, కొప్పుల మల్లేశం ఇక్కడనే పనిచేస్తుండే, తర్వాత కొప్పుల రాజనర్సు కూడా ఇక్కడనే పనిచేస్తుండే. అంటే మా మొత్తం కుటుంబమే సింగరేణి కుటుంబం. రామదాసుడు ఇక్కడనే పనిచేస్తుంది, మరి సింగరేణి కుటుంబం. కాబట్టి నేను మీ అందరికీ అన్ని విధాలు కూడా ఒక తమ్ముడిగా, అన్నగా, ఒక సోదర భావంతో ఉన్నటువంటి వాడిని, మరి ఈ ఎన్నికలలో తప్పకుండా మరి మీరు అందరు సహకరిస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ మళ్ళొకసారి సేవ అందించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నంతకాలం సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ద్వారా అనేక మందికి కూడా ప్రయోజనం జరిగింది. మరి ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా ఒక 15,000 కుటుంబాలకు లబ్ధి జరిగింది. అదేవిధంగా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది. సూర్యరావు.